కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కోసం పోరాడుతున్న కోవిడ్ రోగులను ఆదుకునేందుకు నేపథ్య గాయని తెలుగు పాప్ సింగర్ స్మిత ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రంలోని 6 జిల్లాలను ఎంపిక చేసుకుని ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ పడకలు, కాన్సంట్రేటర్లు సరఫరా చేస్తున్నారు. ఈవో ఆంధ్రప్రదేశ్ అలై ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్మిత కేర్ పేరుతో ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు తోడుగా ఉంటున్న స్మితతో ఈటీవీ తెలంగాణ ప్రత్యేక ముఖాముఖి. ఈ కరోనా కష్టకాలం నుంచి బయటపడాలంటే మనిషికి మనసే సాయం. ఒకరు ముందుకు వస్తే కానీ మరొకరు బతకలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఎక్కడ చూసినా ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు చనిపోతున్నారనే మాట తరచూ వింటూనే ఉంటాం, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతా కూడా ముందుకొచ్చి తలవు చేయి వేసి సహాయం చేస్తూనే ఉన్నారు. సో ఈ క్రమంలో ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత కూడా కోవిడ్ కేర్ సెంటర్లకు ఆక్సిజన్ బెడ్లను అందించి తన వంతుగా బాధ్యతను చాటుకుంది. మరి దీని వెనకాల ఏం జరిగింది, తనను కదిలించినటువంటి సంఘటనలు ఏంటి, ఇంతకుముందే కరోనా బారిన పడినటువంటి స్మిత ఎలా కోలుకుంది, ప్రజలకు ఏం చెప్పబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే స్మిత గారు. నమస్తే అండి. సో కష్టకాలంలో ముందుకొచ్చారు. సో అలై ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ కోవిడ్ కేర్ సెంటర్లకు ఆక్సిజన్ బెడ్ సప్లై చేస్తున్నారు. సో చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. సో మీ స్పందనకు కారణం ఏంటి? ఫస్ట్ వేవ్ అండి, అందరూ ఫియర్ ఆఫ్ ది అన్నోన్ అన్నట్టు, కోవిడ్ వస్తే చచ్చిపోతామా, ఏంటా దాని ట్రీట్మెంట్ ఏంటి అని తెలియదు చాలా వరకు. అండ్ ఆ ఫస్ట్ వేవ్లో ఇదంతా నాకు రాకముందే, వెన్ ద ఫస్ట్ వేవ్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడే ఫౌండేషన్ ద్వారా ఫుడ్ ఇనిషియేటివ్ చేశామండి పోలీస్ సహకారంతో. ఇప్పుడు నీడ్ మనకి ఫుడ్ కాదు, మైగ్రెంట్ లేబర్ ఇది కన్నా కూడా, ఫుడ్ కన్నా కూడా ఊపిరి అందట్లేదు, ఆక్సిజన్ సరిపోవట్లేదు హాస్పిటల్స్లో, మనకు కావాల్సినంత ఆక్సిజన్ లేదు. పోనీ అది ఏమన్నా మెడికల్ నాలెడ్జ్ ఉండి నాకు ఆ సబ్జెక్టు ఆ బిజినెస్లో ఉండుంటే ఒక అండర్స్టాండింగ్ ఉండేదేమో, బట్ ఐఎమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దట్ లైన్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. సో ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటే ఒక ఫ్రెండ్తో బాంబే పూణేలో తను అంది, మా తమ్ముడు నంబర్ ఇస్తాను, హీఈస్ ఇన్ టు దిస్ బిజినెస్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ మహారాష్ట్రకి ఇస్తారు అంటే ఆయనకి ఫోన్ చేసి వెంటనే అసలు ఆ సైకిల్ ఏంటి, ఆ ఫ్లో, ఆ చార్ట్, లైక్ హౌట్ వాట్ టు వేర్ ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇమీడియట్గా ఫోన్ చేశాను. సో ఈ టోల్డ్ మీ దట్ ఇప్పటికిప్పుడు సిలిండర్స్ కానీ సెటప్స్ కానీ చేయటానికి చాలా చాలా టైట్గా ఉంది, కష్టంగా ఉంది. మావైతే డైరెక్ట్ గవర్నమెంట్ త్రూ వెళ్తాయి బికాస్ వీఆర్ ఆల్ టైడ్ టు ద ఇది అనగానే కాన్సన్ట్రేటర్స్ ఆర్ ద బెస్ట్ సొల్యూషన్ అండ్ వాటిల్లో కూడా మంచి మంచి ఐడెంటిఫై చేసి తెప్పిద్దామని ఆయన ద్వారా ఇనిషియేట్ చేశానండి ప్రాసెస్. అండ్ అప్పుడు అనుకున్నాను ఐ సెట్ అ టార్గెట్ ఫర్ మై సెల్ఫ్ ఎట్ 200-300 మినిమం నా వైపు నుంచి చేసేటట్టు ప్లాన్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇనిషియేటివ్ మొదలెట్టా. ఇంకా కొంతమంది యాడ్ అయితే 300 ఏమో అన్న నంబర్ పెట్టుకున్నా. దెన్ ఐ స్టార్టెడ్ ద ప్రాసెస్ అండి. ఇంతలో ఐ గాట్ అన్ ఐడియా బికాస్ ఆ బెంగళూరు ఇయో బెంగళూరు అని సేమ్ హైదరాబాద్ ఎలా ఉందో ఆంధ్ర చాప్టర్ ఎలా ఉందో బెంగళూరుకి ఒక చాప్టర్ ఉంటుంది, వాళ్ళు దే డూయింగ్ ఎగ్జాక్ట్లీ సంథింగ్ దట్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఫ్రమ్ అలై అనేది ఒక నోట్ వచ్చింది. రాగానే ఐ కాల్డ్ దెమ్ ఇమీడియట్లీ అండ్ సెడ్ నేను నాకు హెల్ప్ కా ఐ మీన్ ఏమన్నా నో హౌ ఏదన్నా మీరు డిస్కవర్ చేస్తే ఈజియర్ రూట్ ఉందా అని ట్రై చేస్తే దే సజెస్టెడ్ చాప్టర్ను కూడా ఇన్వాల్వ్ చేయరాదు, పెద్దగా చేయొచ్చు, ఇంత దాకా చేసావు కదా పుల్ త్రూ ద హోల్. సో ఇమీడియట్లీ కాల్డ్ ఫర్ అ కాల్ చాప్టర్ని, అందరూ అటెండ్ అయ్యారండి అండ్ ఒక 8-9 మంది లాస్ట్ ఎండ్ దాకా మిగిలి దే సెడ్ లెట్స్ డూ ఇట్. సో అది అలే ఇనిషియేటివ్ నుంచి ఇయో ఇనిషియేటివ్గా, ఇప్పుడు నేను కూడా పార్ట్ ఆఫ్ ఇయో కాబట్టి వీ డిడ్ ఇట్ కలెక్టివ్లీ ఫ్రామ్ ఇయో ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అవసరమైన అన్ని తెప్పించేసామండి, క్లోజ్ టు 500 దాకా వి స్ప్రెడింగ్ ఇట్ కాన్సన్ట్రేటర్స్, 300 ప్లస్ సిలిండర్స్ ఒక 150 అట్లా చేసుకుంటూ వచ్చాం. ఇవాళ ఆ రకంగా ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చొచ్చామండి 4. ఇది మెంబర్స్ ఏం చేసామంటే అండి 6 సెంటర్స్ అనుకున్నాము, 600 సెంటర్లు అలా ప్లాన్ చేసుకున్నాము. అనంతపూర్, శ్రీకాకుళం, వెస్ట్ గోదావరిలో కొన్ని ఏరియాజు, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్. అది జరిగిందండి. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏం చేశానంటే ఇంకా ఫౌండేషన్ టీమ్ ద్వారా హెల్ప్ లైన్ క్రియేట్ చేశాం. కోవిడ్ రిలేటెడ్ ఏది ఉన్నా ప్రస్తుతానికి ఆ హెల్ప్ లైన్కి కాల్ చేయండి, ఎక్కడ ఏది కుదిరినా విల్ కనెక్ట్. ఆన్లైన్లో ఎక్కడైనా ట్విట్టర్లో హ్యాష్టాగ్ స్మితా కేర్ అని పెట్టి అయినా నీడ్ రాస్తే ఇంకొక టీం దాన్ని కూడా
టేకప్ చేసి ఇమీడియట్గా కేసెస్ క్లోజ్ చేస్తుంది అండ్ డాక్టర్స్ ఆన్ కాల్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం. ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. అంటే కోవిడ్ కేర్ సెంటర్లో పడకలు దొరక చాలామంది, అంటే వెంటిలేటర్ బెడ్స్ లేవని, ఆక్సిజన్ బెడ్స్ లేవని చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వెనుతిరిగి పంపించే సందర్భాలు ఉన్నాయి. మీరు చూసినట్లయితే బెడ్స్ను కొత్తగా తయారు చేయడం, బట్టలతో తయారు చేసి వాళ్ళకి బెడ్స్ సమకూర్చడం కోవిడ్ కేర్ సెంటర్లో, అది ఎలా జరిగింది, దానికోసం మీ టీం అంతా ఎలా కష్టపడ్డారు? సో మిగతా చోట్లండి చాలా వరకు విజయవాడ కాకుండా మిగతా సెంటర్స్ అన్నీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ తయారు చేసిన ఫెసిలిటీస్లో ఆక్సిజన్ ఇచ్చారు. విజయవాడ అవెవర్ ఏం చేసామంటే వెన్యూ కన్వెన్షన్ సెంటర్ అని ఆ కన్వెన్షన్ సెంటర్ని పూర్తిగా ఇయో బెంగళూరు మెంబర్ ఒకళ్ళు. సో ద అడ్వాంటేజ్ విత్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ కైండ్ ఇస్ దట్ దేర్ ఆర్ ఆంటర్ప్రినర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ. సో వన్ ఆఫ్ దెమ్ ఈ ఇన్నోవేటివ్ కార్డ్బోర్డ్ బెడ్స్ విచ్ కెన్ టేక్ 300 kgs వెయిట్ తయారు చేశారు యాజ్ అ సొల్యూషన్ టు ఎమర్జెన్సీ బెడ్స్ ఫర్ హాస్పిటల్స్ ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు. సో దానిలో నుంచి నేను ఒక 100 beds విజయవాడకని చేసామన్నమాట. సో ఒక హాస్పిటల్ సెట్ చేయాలంటే ఎట్లాగో అలా చేసుకొచ్చాం. అండ్ ఆ కార్డ్బోర్డ్ బెడ్స్ మ్యానుఫ్యాక్చరర్ ఆయన కూడా వెరీ సపోర్టివ్గా, బికాస్ హీ నోస్ దిస్ హోల్ ఇనిషియేటివ్, టక్టక డిస్పాచ్ చేసి బెంగళూరు నుంచి పంపించి. ఐ థింక్ ఆంధ్రాలో వాళ్ళు వేరే క్వాలిటీవి పంపారు, కానీ ఫస్ట్ టైం ఇట్లాంటి బెడ్స్ పెట్టడం జరిగిందండి. అంటే బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ దానికి దగ్గర అంటే పేషెంట్స్ వస్తే వాళ్ళని చూసుకోవడానికి వైద్యులు లేరు, లేరు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేరు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా మొబైలైజ్ చేయగలరు? సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్, విచ్ ఇస్ డిపెండెన్సీ తగ్గించుకొని డైరెక్ట్గా డాక్టర్స్ని నర్సింగ్ టీమ్స్ని ఎలా ఆర్గనైజ్ చేయాలనే దాని మీద వర్క్ చేసాము. ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కేమ్ టుగెదర్ అండ్ సెడ్ మేము వీళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడి ద సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెన్స్ దట్ విల్ గో ఇన్ టు ఇట్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వచ్చి చేసేవాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందుల్లో వచ్చి చేస్తున్నారు అండ్ దే ఆర్ గివింగ్ సో మచ్ టైమ్ అండ్ లైఫ్. 15 టీమ్ని 24 hoursలో రెడీ చేయగలిగామండి ఆన్ ద ఓన్ ఆన్ ఆర్ ఓన్. సో ఆ రకంగా ఐ థింక్ థింగ్స్ ఆర్ జస్ట్ ఫాలింగ్ ఇన్ ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టుగెదర్ అని. సో ఇండస్ట్రీలో పార్ట్ ఆఫ్గా ఉన్నారు, సో ఇండస్ట్రీ కూడా ముందుకు రావడం ఎలా అనిపిస్తుంది? నాకు పర్సనల్గా అండి, నేను ఇనిషియేటివ్ మొదలెడదాం అనుకోగానే అనుకోకుండా ఒక కాన్వర్జేషన్లో జగపతి బాబు గారితో మాట్లాడతా ఇట్లా ఏదో చేస్తున్నాను కానీ అమ్మ నువ్వు చేస్తా అంటే ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్, నేను చేస్తా అని ఫస్ట్ చెక్ డే 0 అని చెప్పొచ్చు. మొదలవ్వక ముందే ఆయన కాంట్రిబ్యూట్ చేశారన్నమాట దీనికి. అలా వెంకట గారు, వెంకటక్కినేని, వెంకట అంకుల్ పంపారు, నాని, ఇట్లా ఫ్యూ పీపుల్ వాళ్ళంతటా వాళ్ళే లెట్ మీ డూ ఇట్ అనుకుంటా. అండ్ దెన్ నేను తేజ్ని షేర్ చేయవా, తేజ్ ఈ యాక్టివిటీ జరుగుతుందని అని షేర్ చేయగానే తను షేర్ చేయటమే కాదు ఎంతో డొనేట్ కూడా చేసి నాకు స్క్రీన్ షాట్ పంపాడు, అక్క నా పార్ట్ నేను చేశాను అని. సో యూనో జస్ట్ వంశీ పైడిపల్లి గారు, ఆయన హీ జస్ట్ సెడ్ స్మిత మీరు చేస్తున్నారు ఐ వాంట్ టు డొనేట్ అంటే అక్కని లింక్ తీసుకొని ఆయన కూడా చేశారు. సో అట్లా ఇట్ జస్ట్ పీపుల్ ఎంతమంది ముందుకొచ్చారండి. అట్లాగా ఒక సిఎస్ఆర్ కింద ఒక పెద్ద అమౌంట్, పెద్ద చెక్ ఒకళ్ళు ఇచ్చారు. ఎవరు యుఎస్ నుంచి ఫోన్ చేసి నువ్వు ఇట్లా చేస్తున్నావు ఐ వాంట్ టు డూ దిస్ అని వాళ్ళు ఒక $50,000 చెక్ ఇచ్చారు. అంటే చాలా పెద్ద మనసులు ఉన్నాయండి, చాలా మందికి ఉన్నాయి. అంటే ఈ Tier 1 Tier 2 సిటీల్లో ప్రజలకైతే వైద్య సదుపాయాలు అందుతున్నాయి, కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కరోనా వైరస్ ఎక్కువగా వెళ్ళింది, చాలామంది గ్రామాల్లో 10,000 బాధితులు ఉంటారు. సో వాళ్లకు మీ ఫౌండేషన్ ద్వారా ఎలా సహాయం చేయబోతున్నారు? ఒక అంటే చాలామంది కొంచెం ఊరుల్లో ఉన్న లోపల ఉన్న ఎక్కడో వచ్చి ఉండలేము అనే వాళ్ళకి ఇంకా నేను నమ్మకంగా అంటే విజస్ థాట్ మనం నమ్మకం మనం పెట్టుకొని ఇద్దాము, ప్రాణం కాపాడుతాం కదా, ఈ డబ్బులు దేవుంది అనే ఫీలింగ్తో ఇళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుందండి ఆక్సిజన్ సపోర్ట్ కొంతవరకు. సో ఫౌండేషన్ తరఫు నుంచి. సో వ్యాక్సినేషన్ తీరు మీద మీ అభిప్రాయం ఏంటి? నా పర్సనల్ కోరిక అండి, ఈ ఆక్సిజన్ ఇది అయిపోయాక ఈ నెల ఇది హ్యాండిల్ అంతా చేశాక హోప్ఫుల్లీ నెలలో ఇంకా అవసరం రాకూడదు. ఆ తర్వాత నా కోరిక పర్సనల్గా ఏంటంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయాలి ఫౌండేషన్ ద్వారా అనేది ఒక ఆలోచన ఉంది. ధన్యవాదాలు స్మిత గారు. నమస్తే. ఇది స్మిత గారు చెప్పినటువంటి విషయాలు. 6 జిల్లాల్లో ఈయో అదేవిధంగా అలై ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది కోవిడ్ బాధితులకు ఆసరాగా నిలుస్తున్నారు. అంతేకాకుండా వచ్చే కాలంలో 3వ ముప్పు కూడా ఉందన్న నిపుణుల ఆదేశాల మేరకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా తమ ఫౌండేషన్ నుంచి చేపట్టేందుకు స్మిత సిద్ధమవుతున్నారు.
కెమెరామెన్ చిరంజీవితో సతీష్, ఈటీవీ న్యూస్ హైదరాబాద్.